మిత్రులారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు పేదోళ్ళని కేంద్ర ప్రభుత్వం దోసుకుంటుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ గారు మన సంసారాలను కొల్లగొడుతుంటే రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతుంటే ఒకే సంవత్సరంలో 24 సార్లు ధరలు పెంచి పేదోడి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంటే పేదల తరపున నిలబడి కాంగ్రెస్ పార్టీ సైనికులు మోడీ కేడి మీద యుద్ధం చేయడానికి ఇయాల పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని తూర్పు దిక్కున మీ అభిమాన నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో వేలాది మందిగా మీరు తరలొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా 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 ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా అంటే రామ్జీ గోండ్ కొమరం భీమ్ లాంటి వీర సైనికులు అమర వీరులు ఆదివాసీల కోసం అడవి బిడ్డల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి నేల కొరిగినరు ఆదిలాబాద్ జిల్లా అంటే సదువుల తల్లి సరస్వతి ఈ దేశంలో ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు అక్షర జ్ఞానాన్ని ఇవ్వడానికి సదువుల తల్లి సర్వసతమ్మ గుర్తొచ్చేది కానీ ఇయాల సోయిలేని సన్నాసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా అంటే ఓ జోకుడు రామన్న ఓ ఇంద్రకరణ్ పెట్టి గుర్తొస్తున్నాడు ఇవాళ ఆయన గురించి చెప్పాలంటే కేసీఆర్ గారు సరిగ్గానే నేను గుర్తుపట్టిండు గుడిని గుడిలో లింగాన్ని గుడి ముందలున్న పాత చెప్పులు కూడా వదలకుండా వీటన్నిటిని కూడా దిగమింగే మునగాడని చెప్పి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిండు ఇవాళ ఎక్కడికన్నా ఆదిలాబాద్ బిడ్డలు ఊరు బయటకు పోతే ఎక్కడ మీది అని చెప్పుకోవాలంటే ఇజ్జతోయే పరిస్థితి ఇంద్రకరణ్ రెడ్డి తీసుకొచ్చి మనకు పెట్టిండు ఇవాళ ఈ నిర్మల్లో చెరువుల కబ్జాలు చూసిన వాళ్ళే డివన్ పట్టాల కబ్జాలు చూసిన వాళ్ళే కాంట్రాక్టుల కమిషన్లు చూసిన వాళ్ళే ఇవాళ ఇక్కడ ఏ దోపిడీ జరిగినా ఇడ ఇసుక దోపిడీ కంకర దోపిడీ ఆఖరికి ఎవడని ఇల్లు కట్టుకుంటే ఇంటి ముందలేసుకున్న కంకర బొడ్డే కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి నుంచే కొనాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ ఈ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చింది. ఈ దౌర్భాగ్యానికి ఈ నికృష్ట నీచ అవినీతి పాలనకు కేసీఆర్ కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కట్టెల పొయ్యి మీద మటన్ ఇదే టైటిల్. ఏ ఈ మూత ఈరోజు అది గెస్ట్ ఆపుకోవాలి. ఇంకెంతసేపు ఉడకలే? ఎంత? నాకేం తెలుసు.